బ్రూస్లీ ద ఫైటర్. నాకు ఈరోజు చాలా చాలా హ్యాపీనెస్ ఉంది, ఎందుకంటే ఇది ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్స్ నుంచి ఫర్ మీ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండ్ ఐ థింక్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అన్నమాట. సో ఒక పెద్ద లీగ్లో ఎంటర్ అయ్యే ప్రాజెక్ట్ ఇది. సో చాలా ఆబ్వియస్లీ ఒక ప్రెషర్ ఉంది, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, నర్వస్నెస్ ఉంది, బటర్ఫ్లైస్ ఉంది. సో చాలా హ్యాపీ. ఈ మూవీ నుంచి నాకు బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే చిరంజీవి గారితో పనిచేసే అవకాశం దొరికింది, అండ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దాట్. సో టుమారో వాట్ ఎవర్ హ్యాపన్స్ టు ద ఫిల్మ్, ఐ థింక్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ హిమ్ ఇస్ సంథింగ్ ఐ విల్ టేక్ బ్యాక్ ఫర్ ఎవర్. లాట్ దట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్ విచ్ ఐ విల్ కమ్ టు లేటర్. ఫస్ట్లీ నాకు డెఫినెట్గా శ్రీను వైట్ల సార్కి థ్యాంక్ యూ చెప్పాలి, బికాజ్ ఇంత పెద్ద ప్రాజెక్ట్లో నన్ను భాగం చేశారు అండ్ ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నా క్యారెక్టర్ పేరు రియా మూవీలో, ఆ సాంగ్ ఉంది కదా రియా రియా, సో అది క్యారెక్టర్ పేరు మీద ఉంది. అండ్ నేను ఒక వీడియో గేమ్ డిజైనర్, మూవీలో వీడియో గేమ్ గ్రాఫిక్ డిజైనర్. సో బేసికలీ ఐ డిజైన్ గేమ్ ఫర్ ద హీరో, లైక్ సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ లాగా హీరో మీద ఒక గేమ్ డిజైన్ చేస్తాను. హీరో ఇస్ అ స్టంట్ మ్యాన్. సో చాలా క్యూట్ స్టోరీ, లవ్ స్టోరీ కూడా ఉంది. ఇట్స్ అన్ యాక్షన్ ఎంటర్టైనర్. సో బ్రూస్లీ పేరు లాగా ఇట్స్ అ పవర్ ప్యాక్డ్ family entertainer film with all Srinu Vaitla commercial elements, and I'm very very happy that ee movie lo naku ilanti character dorkindi. It's a very 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 hyper character. Ippudu varaku chesina anni characters lo compare chesthe I think in terms of the look lo kuda chala different undi. ఈ మూవీ లుక్ డిసైడ్ చేయడానికి 15-20 డేస్ మన ట్రయల్స్ చేశారు. లైక్ వీ డిడ్ లాట్ ఆఫ్ క్లోత్ ట్రయల్స్, సాంగ్స్ కానీ, డిస్కషన్స్, బికాజ్ వీ వాంటెడ్ ఇట్ టు లుక్ ఇంటర్నేషనల్. సాంగ్స్ చూస్తే కొంచెం ఒక ఇంటర్నేషనల్ లెవెల్ లాగా వీ వాంటెడ్ ఇట్ టు లుక్. సో ఐమ్ వెరీ హ్యాపీ ద రెస్పాన్స్ దట్ ద సాంగ్స్ ఆర్ గెటింగ్. నాకు కూడా ముందు కొంచెం అదే నర్వస్నెస్ ఉంది, ఎలా అనిపిస్తుంది, విల్ ఇట్ లుక్ నైస్, బాగుండాలి, యూనో గ్లామరస్, ఇట్ హ్యాస్ టు బి గ్లామరస్ బట్ but still not vulgar. So I'm very happy that it's looking like that. And motham look kuda chala fashionable undi movie lo. Character very hyper, very excited, think cheyakonda maatladutune untundi eppudu chusina. So super hyper character, and I'm very very happy. Working with Charan of course was a great experience, because he is a very down to earth person, very dedicated. డాన్స్ చూస్తే బాడీలో బోన్స్ లేవు అనిపిస్తుంది. సో వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ టీమ్, అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ దానియా గారు అండ్ ఎవ్రీబడి అసోసియేటెడ్ విత్ ఇట్ టు అండ్ కోనా వెంకట్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ క్యారెక్టర్ అండ్ ఎవ్రీ వన్ అసోసియేటెడ్ విత్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ అ పార్ట్ ఆఫ్ బ్రూస్లీ. చరణ్ ఇస్ అ ఫ్యాంటాస్టిక్ డాన్సర్, అండ్ ఇంకొకటి రిహార్సల్స్ చేయకుండా చేస్తాడు డాన్స్. ఐ మీన్ హీ కెన్ డూ ఇట్. సో నేను ముందే చెప్పాను, రిహార్సల్స్ నాకు ఇవ్వండి, 2-3 డేస్ ఇవ్వండి, చరణ్ ఇవ్వద్దు, సో దట్ ఐ కెన్ మ్యాచ్ అప్ టు దాట్ లెవెల్. సో రిహార్స్ చేసి చేశాను. ఇప్పుడు మీరు చూసి చెప్పండి ఎలా ఉంది. ఎస్, రెండు సాంగ్స్ కోసం డే అండ్ నైట్ చేశాను. ద ఫస్ట్ సాంగ్ మెగామీటర్ సాంగ్ కోసం కూడా వీ షాట్ ఆల్మోస్ట్ ఫ్రమ్ మార్నింగ్ 8-9 to night 2-2:30, and then again endukante ippudu release around the corner undi. But I will not complain, because chaala enjoy chesanu. Inkokati music chaala baa undi, so music vintone unte shoot chesthe adi tiredness raadu. Very nice. Like I said that he's a very very grounded person. Inta pedda family nunchi unnaru, still arrogance ledu, ego ledu, chaala grounded, very good sense of humor, set lo eppudu navutune untaru, and superb. I think I learned a lot from him in terms of his character, in terms of how one should be on set. Nen chesanu comedy ante nariya character super hyper edo cheptune untundi. So adi ఒక వేరే కామెడీ ట్రాక్ లేదా లాగా కాకుండా ఇట్స్ ఆల్ వెల్ మిక్స్డ్, వెల్ బ్లెండెడ్, అండ్ చాలాసార్లు ఒక పంచ్ లాగా ఉంటుంది. స్టూపిడిటీలో ఏమైనా చెప్తుంది, బట్ పీపుల్ విల్ లాఫ్.
నో, ఐ థింక్ ఐ విల్ గివ్ ద క్రెడిట్ ఫస్ట్ క్రెడిట్ శ్రీను అట్ల సార్కి. అలాంటి విజువలైజేషన్, యునో, హీ వాంటెడ్ ఇట్ టు లుక్ లైక్ దాట్. ఫస్ట్లీ తమన్ అలాంటి మ్యూజిక్ ఇచ్చారు, ఒక స్కోప్ ఇచ్చారు ఆ సాంగ్లో, అలాంటి కాస్ట్యూమ్స్ పెట్టడానికి, అలాంటి లుక్ ఇవ్వడానికి. దెన్ శ్రీను వైట్ల సార్ ఫర్ విజువలైజింగ్ ఇట్, దెన్ ద స్టైలిస్ట్ ఫర్ మేకింగ్ ఇట్ లుక్ లైక్ దాట్. ఐ థింక్ దెన్ ది ఎంటైర్ టీమ్, చరణ్ ఫర్ యాక్చువల్లీ మేకింగ్ మీ ఫీల్ కంఫర్టబుల్ వెన్ ఐమ్ డూయింగ్ ఇట్. అండ్ లాస్ట్లీ ఐ థింక్ మై జిమ్, విచ్ హెల్ప్డ్ మీ వర్క్అవుట్ అండ్ లుక్ లైక్ దాట్ ఇన్ ద సాంగ్. సో యా, నాకు మార్షల్ ఆర్ట్స్ అలా ఏమీ తెలియదు. అంటే నేను చిన్నప్పటి నుంచి కొంచెం చేశాను కరాటే ఏదో, బట్ సెల్ఫ్ డిఫెన్స్ తెలుసు. సో మార్షల్ ఆర్ట్ ఫామ్ ఉంటే లేదో తెలియదు, బట్ ఇఫ్ ఎనీబడి కమ్స్ అండ్ మెసేజ్ విత్ మీ, ఐ నో ఐ కెన్ డూ సమ్ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్. నేను ఫైట్ చేయలేదు, బట్ ఒక ఫైట్లో నేను ప్రాప్ అయిపోయాను. సో చరణ్ లిఫ్ట్స్ మీ అరౌండ్ అండ్ యూనో ఐమ్ డూయింగ్ సమ్ ఫ్లిప్స్, సమ్ కిక్ సమ్వేర్. సో చాలా ఎంజాయ్ చేశాను అది చేసేటప్పుడు. ఐ వాజ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. చిరంజీవి సార్ షూట్ చేసేటప్పుడు ఆన్ సెట్ హీ సెడ్ దట్ నేను లేచాలో సాంగ్ చూశాను, యాక్చువల్లీ మొత్తం ఫ్యామిలీతో పాటు చూశాను. అండ్ ఐ హ్యావ్ టు టెల్ యూ దట్ గార్జియస్ ఇస్ వన్ లెవెల్ అండ్ యూర్ లుకింగ్ బియాండ్ దాట్. సూపర్ ఉంది, కాన్ఫిడెన్స్ ఇది అది. ఆఫ్టర్ దాట్ ఐ డోంట్ రిమెంబర్ వాట్ హీ సెడ్. ఐ వాజ్ జస్ట్ లుకింగ్ అట్ హిమ్ అండ్ ఐ వాజ్ లైక్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నాకు ఎంత హ్యాపీనెస్ వచ్చింది ఆ రోజు. అండ్ హీ సెడ్ ద ఆడియన్స్ ఇస్ గోనా గో క్రేజీ. సో ఐ టోల్డ్ హిమ్ వన్ థింగ్, ఐ సెడ్ సార్ నాకు ఇప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్ ద ఆడియన్స్ గోస్ క్రేజీ, యాజ్ లాంగ్ యాజ్ ఐవ్ గాట్ దట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ హిమ్, ఇట్ మీన్స్ అ లాట్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నేను మేల్ డామినేటెడ్ అంటే వరల్డ్ మెయిన్ డామినేటెడ్ ఇండస్ట్రీ ఎనీ ఇండస్ట్రీ యాజ్ సచ్ యునో, బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ బ్యాడ్ ఇన్ అ వే, బికాస్ మెన్ డూ డిఫరెంట్ థింగ్స్, విమెన్ డూ డిఫరెంట్ థింగ్స్, వీ ఆల్ హ్యావ్ అవర్ ఓన్ స్పేస్, వీ ఆల్ హ్యావ్ అవర్ కైండ్ ఆఫ్ రోల్స్. నా ఇప్పుడు మెన్ ఫీమేల్ ఓరియంటెడ్ రోల్స్ చేయను, ఫీమేల్స్ మెన్ ఓరియంటెడ్ రోల్స్ చేయను, యూనో హూ విల్ వాంట్ టు వాచ్ ఇట్. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ సెల్ఫ్ డిఫైన్ దిస్ థింగ్ అండ్ ఐ హ్యావ్ నాట్ ఫెల్ట్ దట్ ఐఎమ్ బీయింగ్ మేడ్ టు step down or I've been made to look, you know, I've not been made to look down upon. So basically I've enjoyed every bit in the industry. I haven't felt kaadu no. Charan is taller than me, actually he's an inch taller than me, but girls heels veskunte koncham ala untundi, that's the problem. I think you know, the first time he came, the first day of shoot, his call time was 9 o'clock. And eppudu mana actors 9 o'clock chepte we are ready by 9 o'clock and we say okay we'll call us shot ready and appudu was 8:59 to 9, not even 9:01, he was sitting next to the monitor on set, nenu ready. And everybody started rushing that, oh God, Chiranjeevi sir is sitting next to the monitor. And I got to know and I also went out because I was also ready. But I saw that at that level also, and the dedication undi, and the passion undi, new things learn chayadaniki. You know, from the last time he shot, technology advanced ayindi. So he was on set always wanting to know, identi, what is this technology? Oh, ipudu ila avutundi, oh, set lone edit avutunda, idi adi. And షార్ట్ చేసేటప్పుడు కూడా బాగానే ఉంది, డైరెక్టర్ ఓకే చెప్పారు, చూసిన తర్వాత ఇంకొక చేస్తా, బెటర్ చేస్తా. సో ఐ వాజ్ లుకింగ్ అట్ హిమ్ అండ్ ఐ వాజ్ ఆల్ స్ట్రక్. ఐ సెడ్ అ పర్సన్ అట్ దాట్ లెవెల్ డజంట్ హ్యావ్ టు డూ దిస్ అన్లెస్ హీ లవ్స్ హిస్ వర్క్ సో మచ్ అండ్ బికాస్ హీ లవ్స్ హిస్ వర్క్ సో మచ్ ఇస్ వై హీ ఈస్ చిరంజీవి గారు. నౌ వీ జస్ట్ టాక్ జనరలీ, టిప్స్ అంటే నాకు టిప్స్ చెప్పండి అలా నేను చెప్పలేదు, బట్ వీ వర్ జస్ట్ టాకింగ్ అండ్ And learning is a subconscious process, like I always say. So the way he talks and the way he's always open to giving compliments, it's, you know that he's a nice person. Chala reasons undi, ammai kosam mottam world fight chestundi Bruce Lee indi, Bruce Lee kuda fight chestunnu, but chala reasons undi మూవీలో. నా బర్త్డే బ్రూస్ లీ ప్రమోషన్స్ లో సెలబ్రేట్ చేస్తున్నాను అండ్ బిగ్గెస్ట్ బర్త్డే గిఫ్ట్ అంటే వుడ్ బి ఐ థింక్ సక్సెస్ ఆఫ్ బ్రూస్ లీ.